ఏమి దాని కొడుకు పుట్టాడని ఉత్తరం రాయగానే సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నించుంటాడనుకున్నావా? నాకు గౌరవమే ముఖ్యమే. ఇలా చూడు, అది తల్లి అయితే కావచ్చు, వాడు తండ్రి అయితే కావచ్చు, నేను తాతడు కాలేదే. ఇప్పుడు చెప్తున్నాను, అది నా కూతురు కాదు, దాని మొగుడు నాకు అల్లుడు కాదు, దాని కొడుకున్నాడే వాడు నాకు మనవడు కాదు. ఏమిటండి ఇది, ఏమైంది మీకు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను, తప్పు చేశాను. బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముని చూడలేదు. ఎందుకు బాధపడుతున్నారు? మనేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా, అది చెప్పడానికి నోరు రాలేదు. నువ్వైనా చెప్పొచ్చు కదా, నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యా. వెళ్ళు వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి, మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వెరీ గుడ్, ఏదైంది ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించావు, నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను, ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడా, కారు బంగ్లా ఎక్కడా అని అడిగితే నేనేం చెప్పును? సింపుల్ జానకి, ఇంతవరకు నేను చెప్పినవన్నీ అబద్ధాలు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనోడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశాను, తప్పు చేశానని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిసిందో, అంతే మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, ఎలా మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14 తారీఖు ఇక్కడికి వస్తున్నారు, 14, 15 ఇక్కడ ఉండి మనవాడిని చూసుకుని 16 తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1 లో నూర్ మహాల్ ఒక బంగ్లా ఉంది, సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం, నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేనే బిడ్డ. ఇలా చూడు, డబ్బు ఉంటే లోకంలో అన్ని దొరుకుతాయి, డోంట్ వరీ, బి హ్యాపీ. హలో, హాయ్ డాడీ. ఎప్పుడు? ఓకే డాడీ, బై. నేను డబ్బు కలవాడని చెప్పిన రామ్లీ గారిని చూడడానికి మా డాడీ 13 తారీఖు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు 14, 15 తారీఖు మాత్రమే కాదు, 13 తారీఖు కూడా నూరు మహల్ బుక్ చేయాల్సి వచ్చేట్టుంది. అచ్చా పరమేశ్వరరావు, 14వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా? వద్దు, నీ తండ్రిని నేను చెప్తున్నాను. 14వ తేదీన వారసుల ఉంది, అందుకని 13వ తేదీనే వెళ్ళు. సుబ్రహ్మణ్యం పార్వతి, మనం 14వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా? అవును. సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి 14వ వద్దు, 13వ తారీఖే వెళ్ళమని చెప్పాడే. అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. పరమేశ్వరరావు, ఎవరది? ఓ పంతులు గారా? వస్తున్నా వస్తున్నా. రండి పంతులు గారు, ఇలా కూర్చోండి. ఏమిటి పరమేశ్వరరావు, అందరూ బాగున్నారా? హైదరాబాద్ వెళ్తున్నామని విన్నాను, నేను చెప్పేది ఏమిటి? మీరేం చెప్పనక్కర్లేదు, 14వ తారీఖు వద్దు, ఆ రోజు వారసులు ఉంది, 13వ తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అంటేరా? అది నీకెలా తెలుసబ్బా? మీకు పంచాంగమే తెలుసు, నాకు భవిష్యత్తు కూడా తెలుసు, నా తండ్రి చెప్పాడుగా. డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. అలాగే. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి. అయ్యో, రావడమే లేదు. దిగు. అది కుదరదు. ఓ, రోడ్డుందా, అటువైపు దిగు. లేదు, షేర్ రైడు, 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ, 20 రూపాయలు కూడా లేవనే దగ్గర. లేవు. సార్, 50-50 ఇదిగో. 20 ఇస్తున్నావే? పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు. సార్, 50-50 అంటే 20 ఏగా సార్, ముందే ఎందుకు చెప్పలేదే? ముందు కూర్చునే చెప్తున్నాను సార్. నీ గురించి కాదు, సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు. అమ్మయ్యా. అయ్యో, ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో, మరి వాచ్మెన్ కి ఇంగ్లీష్ తెలుసా? వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ అయ్యా నయ్యా మాలూమ్ కానీ తెలుగు తెలుసు. అయ్యో, భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను, వేమన్నే చెప్పారు. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ముందు టెల్ల కుదవు కాదు, కొండ అంత ముందు కొంచెమై ఉండదా. ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు, హీస్ అ గ్రేట్ మ్యాన్ వాచ్మెన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా. మేడం, నేను చెప్పిన 20,000 రూపాయలు. ఎనీ బార్గెనింగ్? నో ప్రాబ్లం టైగర్. అయ్యో, నేను అడిగింది కుక్కర్ కదండి మిమ్మల్ని. కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్. బార్గెన్ అంటే బార్గెన్ అనుకున్నాడు, భలే వాళ్ళు దొరికారు. ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు. నువ్వెక్కడ బయలుదేరావు? వెళ్ళే ముందు అడిగావా? చూడు,
ఇప్పుడు చిన్నగా హాస్టల్కి వెళ్ళి సుందరి బిడ్డను అరేంజ్ చేసిందో లేదో కనుక్కుంటాను. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని కలిసి 16 తారీఖు మా నాన్న వస్తున్నారు. వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా నటించాలో చెప్తాను. సుందరి తెన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాకూడదని నాలో నేనే కొనుక్కున్నాను. అయితే నీళ్ళు నువ్వే కొనుక్కోవాలి. అది నాకు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం. సుందర వాళ్ళ నాన్న పేరేంటి? సోల సుబ్రహ్మణ్యమా? సోల సుబ్రహ్మణ్యమా? బాల సుబ్రహ్మణ్యం. చూసావా, సుందర వాళ్ళ నాన్న పేరు సోల సుబ్రహ్మణ్యం అయితే బందర్ వాళ్ళ నాన్న పేరు బాల సుబ్రహ్మణ్యం కావాలి. బాల వదిలే, ఆయన తన పేరు సుబ్రహ్మణ్యం చెప్తుంటారు. నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుంటూ పుణ్యం పురుషార్థం దక్కుతుంది, మామగారి పేరు కూడా గుర్తుంటుంది. అది సరే, సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి? సుందరి వాళ్ళ అమ్మ పేరేంటి అని అడగొచ్చు కదా. నీకు ఆ భయం అక్కర్లేదు, ఆయనకి వైఫే లేదు. వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది? అయ్యో, ఆవిడ చనిపోయి 10 ఏళ్ళు కావస్తుంది. అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటగట్టేవాడిని. ఎక్కడ? చికాగోలోనా? అయ్యో, హౌస్ ఓనర్ నూర్ జహాన్ వస్తుంది. ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడద్దు, దొరికిపోతాం. మీ అద్దె డబ్బులు? అది 3 రోజులకి 30,000 ఇచ్చేసాం కదా. అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో, ఎంత మంచి మనసు, ఫ్రీగా ఇచ్చేస్తారా? నువ్వు ఊరుకో బాబు, మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు. వెంటనే కాలి. ఏంటమ్మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు? ఇదిగో చూడండి, ఇది మామూలుగా షూటింగ్ లకి ఇచ్చే ఇల్లు. మీ అమ్మా నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా, నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మెహర్ ఉన్నీసా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మెహర్ ఉన్నీసా ఎవరు? నా కూతురు. వాళ్ళ నాన్న మీకేం కావాలి? అబ్బా, గిచ్చింది. గెలకుంట పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది. పోలీసు రైడింగ్ ఈడింగ్ జరిగింది. ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అల్లరి చేశారు, వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి. ఏంటమ్మా తప్పుగా మాట్లాడుతున్నారు, నన్ను చూస్తే ఇలా కనపడుతున్నారా? ఇదిగోండి తాళి. ఏంటి మాట్లాడో చెప్పు. అయ్యో తాళేనండి. ఇప్పటికైనా నమ్ముతారా? సరే, మొగుడు పెళ్ళాలంటున్నారు, తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను. నేను 13, 14, 15 నాగూర్ దర్గాకు వెళ్తున్నాను. 16వ తారీఖున వస్తాను. ఇల్లు ఖాళీ చేస్తాను కదా, షూటింగ్ ఉంది, వస్తాను. సినిమా యాక్టర్స్ వస్తారు. మేము యాక్టర్లే కదా. అమ్మయ్యా, షాజహాన్ నుంచి తప్పించుకున్నాం. షాజహానా? నూర్ జహాన్ కదా, ఎందుకు ఇలా మర్చిపోతావు? నాకు మెమరీ పవర్ ఎక్కువలే. సుందరి వాళ్ళ నాన్న పేరు బాలరాజే కదా. బాలరాజు, బాలమంత్రి, బాలయోగి. ఇది స్పీకర్ పేరు. అబ్బా, బాల నాగమ్మ. ఇది సినిమా కదా. బాలయ్య, బాలకృష్ణ, బాలచంద్ర, బాలమురళి కృష్ణ, ఎస్పి బాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, మర్చిపోకు. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. సుందరి, బంజారా హిల్స్ లో నూర్ మహల్ అద్దెకి తీసుకున్నాను. మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ గా అక్కడికి వచ్చాను. వెరీ గుడ్. నేను తిన్నగా ఎయిర్పోర్ట్ కెళ్ళి డైరీని పికప్ చేస్తాను. బిడ్డ సంగతి ఏమైంది? నువ్వు ఎందుకు ఎవరి అవుతావు? నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా. నాకు వదిలే ఫోన్. హలో, హాయ్ డాడ్, బేగం పెట్టించానా? కాదా? ఏ, ఓకే డాడ్, బాయ్. ఏమైంది? మామూలేగా డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది, వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. సరే, నువ్వు ముందు బిడ్డను ఏర్పాటు చేయి, నేను బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఈ రోజు శివకాశి నుంచి వస్తున్నాడు. మా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ దగ్గర ఎలా చేయాలో నేర్పించాలి. వస్తాను, బాయ్ బాయ్. ఇదికి ఏమంటావు? అది మాత్రం కో పునరుద్దు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా? నీకోసం చెప్పాను. మీ అల్లుడు బాగా డబ్బున్న వాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు? అది నేను చెప్పలేదు, సుందరే చెప్పని చెప్పింది. నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే. నే గరేం సారు, టపాసులకు ఇట్లా బస్సులో వదిలేసినావు. థ్యాంక్స్ సార్. శివకాశికి నేను హ్యాలెంట్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలే, వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్నకి వచ్చి డబ్బు నల్లుడుగా నటి సవర్ నటించవా? నటన నేనా? చేయను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడ అడిగి శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తాడా? కరెక్ట్. థాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం. వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మర్చిపోకు.